ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు హలో నేను చెప్పొద్దా వనిత టీవీ ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు కూడా ఏంటి మంచి కొత్త కొత్తగా హుషారుగా ఉన్నట్టున్నావు నువ్వు కూడా బానే ఉన్నావు అలాగే ఈ కొత్త సంవత్సరం అందరికీ చాలా బాగుండాలి ఎస్ భార్గవ్ మన ప్రోగ్రాం కూడా చాలా బాగుండటానికి మన హుషారుని మన ఎనర్జీని రెట్టింపు చేయడానికి ఒకటి రాబోతోంది ఏంటో అది తెలియదు కదా నీకు నేను చెప్పాలి కదా సో సుదర్శన చక్రం రాబోతోంది ఏంటి ఆ విష్ణుమూర్తి గారి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఇప్పుడు ఎక్కడ హెలో హెలో హలో హెలో మాస్టర్ సుదర్శన చక్రం అంటే నువ్వు అనుకుంటున్న చక్రం కాదు మన నవ్వుల చక్రం గుండు సుదర్శన్ గారు రాబోతున్నారు ఓహో మన గురువు గారు వస్తున్నారా ఆయన వచ్చారు అంటే ఈ కొత్త ఉగాది సంవత్సరంలో అందరూ హ్యాపీగా నవ్వేసుకోవచ్చు గుండు సుదర్శన్ గారు ఎక్కడ మీ దర్శనం వచ్చేసా హాయ్ నమస్తే మరి మీ ఇద్దరికి అలాగే మన వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సుదర్శనం మీ దర్శనం వందనం రైట్ సుదర్శన్ గారు మన ప్రతి పండుగకి కూడా ఒక సంప్రదాయం ఉంటుంది అలాగే ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం ఒక సంప్రదాయం అయితే మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆర్థిక సామాజిక వాతావరణం ఎలా ఉండబోతోందో మన పండితులు చెప్తారు దాని గురించి వాళ్ళు ఎలాగో చెప్తారు కాబట్టి మనం వెరైటీగా తెలుగు సినీ పంచాంగ శ్రవణం చేస్తే ఎలా ఉంటుంది అంటారు ఎగ్జాక్ట్లీ పంచాంగ తెలుగు వాళ్ళది ఏ మతమైనా అందరికీ అందరి అభిమతం అందరి సమ్మతం మాత్రం సినిమా ఏ మతం కావచ్చు అందరి మతం అభిమతం సినిమా కరోనా లాక్డౌన్ టైంలో ప్రపంచం ఎంత అతలాకుతలం అయిపోయిందో మీకు తెలుసు ఆ లాక్డౌన్ తర్వాత అత్యంత వేగంగా కోలుకున్న ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ అందుకే ఇవాళ బాలీవుడ్ నుంచి శాండల్వుడ్ దాకా మొత్తం ప్రపంచం చూపు మన తెలుగు వాళ్ళపైన ఉంది మూడు నెలల్లో ఆరు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఘనత మన తెలుగు వాళ్ళకి అటువంటి తెలుగు ఇండస్ట్రీ గురించి మనం ఇవాళ సినీ ఫంచాంగ్ శ్రవణం చేయబోతున్నాం అవును గురువు గారు ఎందుకంటే వి టాక్ సినిమా వి ఈట్ సినిమా వి డ్రింక్ సినిమా వి వాక్ సినిమా వి సింగ్ సినిమా చాలా నిజంగా బాబు ఎగ్జాక్ట్లీ మరి ఇంకెందుకు ఆలస్యం గురువు గారు మరి మన సినీ పంచాంగం స్టార్ట్ చేసేద్దామా ఎస్ రెడీ సో ఎస్ గురువు గారు లాస్ట్ ఇయర్ కరోనా వల్ల రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన సినిమాలు అన్ని కూడా ఇప్పుడు వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి కనీసం ప్రతి వీకెండ్కి ఐదు నుంచి పది సినిమాలు దాకా రిలీజ్ అవుతున్నాయి కదా గురుగారు అవును గురుగారు ఎన్ని సినిమాల్లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఏది హిట్ ఏది ఫట్ ఇప్పుడు ఈ క్రూషియల్ టైంలో ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఏ వాయిదా పడుతున్నాయి అనేది చెప్పడం చాలా కష్టం కాబట్టి మనం ఇవాళ హీరోల గురించి మాట్లాడుకుంటే బెటర్ సినిమా కూడా సో హీరోల గురించి వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళ రాబోయే కొత్త సినిమాల గురించి సరదా సరదాగా మనం మాట్లాడుకుందాం ఎగ్జాక్ట్లీ ఈ ఐడియా ఏదో చాలా బాగుంది మరి ముందుగా మెగా ఫ్యామిలీతో స్టార్ట్ చేసేద్దాం గురుగారు అయితే మనం టాలీవుడ్ క్రికెట్ టీం గురించి చెప్పండి గురుగారు ఏంటి మన సినిమాలు అంటే మళ్ళీ స్పోర్ట్స్లోకి వెళ్తున్నావు బాగా క్రికెట్ టీం అంటే ఎంతమంది ఉంటారు పదకొండు మంది ఉంటారు కదా మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు నాగబాబు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ వైష్ణో తేజ్ టాలీవుడ్ టీమ్ అన్నాను కాబట్టి క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పండి చిరంజీవి గారి గారి చెప్పడం అంటే ఏం చెప్పమంటావు మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత దుమ్ము రేపేస్తున్నారు ఏ ఒక్క సినిమా సెంచరీ తగ్గట్లే సెంచరీ అంటే వంద కోట్లు దాటేస్తుంది ప్రతీది కూడా ఇప్పుడు మన ముందుకి ఆచార్య సినిమాతో రాబోతున్నారు ఆచార్య అంటే పాఠాలు చెప్పేవాడు అని అర్థం కానీ ఇందులో మన మెగాస్టార్ గుణపాఠాలు చెప్పబోతున్నారు ఆ పాత్రలో మనకి ఆయన ఆచార్యగా మన ముందుకి కొరటాల శివ గారు తీసుకొస్తున్నారు అవును గురువు గారు నాకు ఒక చిన్న డౌటు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పాఠం అండ్ దట్ గుణం తెలుగు అదే గురువు గారు ఈ పాఠానికి గుణపాఠానికి తేడా ఏంటి అని పాఠం అంటే సినిమా హిట్ చేయటం ఎలాగా అని తెలియటం పాఠం ఫ్లాప్ చేయకుండా తీయటం ఎలాగా అన్నది గుణపాఠం నీకు తెలుసు కదా కొరటాల శివ గారు ఫ్లాప్ అంటే తెలియని దర్శకుడు అంటే గురువు గారు ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గారితో కొరటాల శివ గారు ఎలాంటి గుణపాఠం చెప్పిస్తారో తలుచుకుంటేనే గా ఉంది కదా ఇప్పుడు వినోదం ప్లస్ సందేశం ఈజ్ ఈక్వల్ టు కొరటాల శివ గారి సినిమా తెలిసిందే కదా ఈ ఆచార్య సినిమాలో స్పిరిచువాలిటీ ప్లస్ నక్సలిజం ఈ రెండు కలిపి ఒక మంచి మసాలా సినిమా అందించబోతున్నారు మన కొరటాల శివ గారు కాకపోతే గురువుగారు ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు లూసిఫరు వేదాళం ఇలా ఈ రీమేక్ సినిమాలు చేయడం ఫ్యాన్స్ కొంచెం కలత చెందుతున్నారు అంటే ఈ సినిమాలు ఫ్యాన్స్కి ఏమన్నా మేకులే గుచ్చుకుంటాయా లేదంటే సెలబ్రేషన్స్లా కేకుల్లా చేసుకుంటారా ఎక్కడ నుంచి మేకులు ఏం లేవు అన్ని కేకులే ఎందుకంటే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన రీమేక్ హిస్టరీ క్రియేట్ చేసిన రికార్డ్ బ్రేక్లే అందుచేత ఫ్యాన్స్ కి ఎవ్వరికే అలా ముఖ్యంగా నీకు అలాగే హ్యాపీగా చూడొచ్చు అద్భుతమైన హిట్ ఎగ్జాక్ట్లీ నో మేక్ ఓన్లీ రీమేక్ ఇప్పుడు నేను హ్యాపీ మళ్ళీ ఇతర మేకని మాలా ఎడతాడేమో కేక్ రీక్ ఓన్లీ కేక్ ఓన్లీ కేక్ అండ్ ఇప్పుడు వీడు ఆరడుగుల బుల్లెట్ వీడు ధైర్యం విసిరిన ఎస్ మెగా ఫ్యామిలీలో స్టార్ చిరంజీవి గారి గురించి అయిపోయింది ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకుందాం అయితే వకీల్ సబ్ ఆయన ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతున్నారు సో ఫర్దర్ గా రాబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు హలో మీ ఆరుడుగుల బుల్లెట్ మూడు సంవత్సరాల తర్వాత కూడా ఓ రేంజ్లో దూసిపోయింది ఇదిగో ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఈ మ్యానీ అలాగే ఉండేలా ఉంది గారు ఏంటి సార్ ఈ మ్యానీ అసలు ఏంటి హౌ వాట్ వై వెన్ వేర్ పవరేశ్వరా పవరేశ్వరా ఎగ్జాక్ట్లీ నువ్వు మొన్న మన స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మాట్లాడింది వినలేదా పవర్ స్టార్ రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఎస్ ఆయన అభిమానులు పవనేశ్వరుడు పవరేశ్వరుడు ఒక్కో సినిమా నూట యాభై కోట్లు దాటేయటం ఖాయం ఇప్పుడు కృషి గారి తీస్తున్న హరిహర వేల టీజర్ చూస్తుంటే ఈ మానియా వచ్చే ఉగాది వరకు నాన్ స్టాప్గా కంటిన్యూ అయ్యేలా కనపడుతుంది కోదురా అసమాన సాహస మొత్తం పాడు నేను ఎల్లి గురుగారు అంటే అయిపోయింది గురుగారు ఏంటో అలా వచ్చేస్తూ ఉంటుంది పాట అర్థమైంది నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమైంది ఎస్ ఆయనే మన మెగా స్టార్ పవర్ స్టార్ ని కలిపిన మెగా పవర్ స్టార్ కదా నాకు ఒక డౌట్ గురుగారు ఇప్పుడు ఎప్పుడు డౌట్ లే ఆచార్య ఆర్ఆర్ఆర్ రెండు మల్టీ స్టార్ సినిమాలే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ఏమన్నా మైనస్ అవుదా అని టెన్షన్ ఆచార్యలో మన రామ్ చరణ్ మెగాస్టార్తో యాక్ట్ చేస్తున్నాడు అవును ట్రిపుల్ ఆర్లో యంగ్ టైగర్తో యాక్ట్ చేస్తున్నాడు అవును అతని క్రేజ్ పెరుగుతోంది తప్ప ఆయన ఇమేజ్ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు త్వరలో పాన్ ఇండియా స్టార్ అవుతున్నాడు శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నాడు ఏదేమైనా ప్లానింగ్లో రామ్ చరణ్ని మించిన హీరో లీడర్ అబ్బాయి

అండ్ గురుగారు మెగా కాంపౌండ్ లో మన రిమైనింగ్ హ్యాండ్సమ్ హీరోస్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ అలాగే వైష్ణవ్ తేజ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది అవునవును ఇదిగో వరుణ్ తేజ్ పక్కన చేసిన హీరోయిన్లకేమో మెడ్ నొప్పి సాయిధరం తేజ్ పక్కన చేసిన హీరోయిన్లకేమో మోకాళ్ళ నొప్పులు అదేంటి అదేంటి వరకు అలా అంటున్నావు అదేంటంటే ఆయన ఈపిల్ టవర్ ఈయన ఏమో డాన్సింగ్ లో పవర్ స్టార్ అది కాదు అబ్బాయ్ ఇప్పుడు నాగబాబు గారు టవర్ స్టార్ టవర్ స్టార్ గారు అబ్బాయి ఆ మాత్రం హైట్ ఉంటాం కామనే కదా ఈ వరుణ్ తేజ్ మన ముందుకి ఎఫ్ త్రీ తోటి గనీలో బాక్సింగ్ తోటి డిఫరెంట్ సబ్జెక్ట్స్తో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్ తోటి మన ముందుకు వస్తున్నాడు ఎస్ ఇంకా సాయి ధరం తేజ్ మీకు తెలుసు ఆల్రెడీ సోలో బతికే సోబెటర్ తోటి ఆల్రెడీ మంచి ఊపు మీద ఉన్నాడు మన త్వరలో రిపబ్లిక్ తోటి మన ముందుకు వస్తున్నాడు ఆ టీజర్ చూస్తుంటే ఉందిరా అబ్బాయి మంచి హిట్ కల ఉట్టి పడుతుంది నందమూరి నాయక అందమైన ముందు ఉంది చూసుకోరా జింగిలాల చూసుకోరావు గారు చాలా పెద్ద డౌట్ బా ముందు డౌట్ ఏంటి చెప్పాలి పెద్దదో చిన్నదో గురువు గారు చెప్తారు అసలు ఏంటంటే ప్రేమతో బాలయ్యో కొడతారంటారా ఈ సరైన హిట్ కొడతారంటారా నీ డౌట్ తీరాలంటే ముందు నాకు సింహాలు డైలాగ్ చెప్పి చూద్దాం చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడకో మాడిపోతావు తట్టుకోలేవు అవునవు నిజంగానే బార్గ నేను ఒక వైపే చూడలేను ఇంకా రెండో వైపు కూడా అంతేగా 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 అదే మీరు కూడా అంతేగా అంటారు నేను చెప్పమన్నది సింహాలో ఆ సింహం చెప్పిండే ఇలాగ ఇలా పిల్లిలే కాదు ఏది ఇప్పుడు లెజెండ్ లో చెప్పు నేను చెప్తాను గురువు గారు వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ ఎలా చెప్పాను అదర కట్టిందిగా నాకు ఏం చెప్తా తెలుసుకున్నారు చెప్పలేదు సింహాని లెజెండ్ని కలిపి ఒకసారి ఊహించుకో బోయపాటిని బాలయ్య బాబుని ఒకసారి మిక్స్ చేసి ఊహించుకో అంతే థియేటర్లు దెమ్మ తిరిగిపోతుంది మొత్తం బాక్స్ ఆఫీస్ బాధలైపోతుంది ఇది ఖచ్చితం హీ సో క్యూట్ హీ సో స్వీట్ హీ సో హ్యాండ్సమ్ సో ఎస్ మన సూపర్ స్టార్ ఫ్యామిలీ కెరియర్ ఎలా ఉండబోతోంది ఇదిగో 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 ఇప్పుడు మహేష్ బాబు గారు అబ్బాయి గౌతమ్ లేడు గౌతమ్ హీరో అయ్యే లోపు మహేష్ బాబు గారు బాల ఆయన ఏజ్ రివర్స్ అయిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది కొడుకు దిద్దినపురం శంకారావు సినిమానట్టడిగా చేశారు కదా ఇప్పుడు మళ్ళీ ఆడిని ఆయనే బాల నటుడిగా రీమేక్ చేస్తారు కృష్ణ గారి ఆ బంగారు ఛాయ ఆ గ్లామర్ చూసి జనం ఏమనుకునేవారు తెలుసా ఆయన భూమిలో బంగారం కలుపు తినేవారు ఏమో అనుకునేవారు ఓహో అద్దా గోల్డ్ ఈ సీక్రెట్ ఆఫ్ గట్టం నేను ఫ్యామిలీ అయితే మన గుండు బాస్ అంటే మీరు కదా గురువుగా లలిత జ్యువెలర్స్ గుండు బాస్ గారు లేరు ఆయన అడిగి కొంత బంగారం నేను కూడా తింటాను గురువుగా నువ్వు తినాలా అదిలే డబ్బులు గ్లామరు ఎవరికి ఊరికే రావు సూపర్ స్టార్ ఫొటోస్ తీసి కంపేర్ చేసి చూసుకోండి కృష్ణ గారి జీన్స్ అక్కడ మహేష్ ఆ పేరులోనే వైబ్రేషన్స్ మహేష్ ఏది అది నోటితో భార్గవన్ భార్గవ ఏముంది భార్గవ లో అవును గురుగారు ఒక డౌట్ మన టాలీవుడ్ లో హీరోలు అందరూ బాలీవుడ్ కి వెళ్తుంటే హాలీవుడ్ హీరోలా ఉంటే మన మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ విడిచి వెళ్లడం లేదు నాకు అది అస్సలు నచ్చట్లేదు ఆ టైం కూడా వచ్చేసింది ఇప్పుడు మన సూపర్ స్టార్ ఆల్ ఇండియా లెవెల్లో సర్కార్ వారి పాట పాడబోతున్నాడు నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా ఆ తర్వాత హిందీ రామాయణం కోసం బాలీవుడ్ అడుగుతోంది ఎవడు దెబ్బ కొడితే బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవుద్దా అతడే మహేష్ బాబు మన సూపర్ స్టార్ ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఇది తొలి రాత్రి కదలని రాత్రి నాకు నువ్వు నీకు ఎవరి కోసం ఎవరి కోసం ఈ సెట్టు ఎవరి కోసం ఈ షూటు నేను పోతానురా గురు కూర్చోని ప్లీజ్ గువ్వండి వెళ్ళిపోతాను అనుకోండి గురువు గారు ఇప్పుడు ఈ పాటలన్నీ అక్కినేయన్ ఫ్యామిలీ పాటలు అసలు అక్కి హీరోలు అంటే అందరికి రొమాంటిక్ క్లాస్ హీరోలు కింద లెక్క కానీ చాలా కాలంగా ఒక మా సెట్ కోసం ట్రై చేస్తున్నారు ఇప్పుడన్నా వద్దంటారా శివ కన్నా గొప్ప మా సినిమా ఇంకోటి ఏదైనా ఉందా లేదు కదా అది మన నాగ్ ఒక అన్నమయ్య ఒక గీతాంజలి ఎంత వైవిధ్యంగా సినిమాలు ఎవరైనా చేయగలరా క్లాస్ సినిమాలకి మాస్టర్ చిచ్చి ఇచ్చి మోసల బద్దలు కొట్టిన హీరో మన నాగ్ అరవైలో కూడా ఇరవై అనిపించుకున్న మన ఏఎన్ఆర్లో ఉంటాడు మన నాగ్ నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు ఇక అఖిల్ అఖిల్లో మంచి కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంది అతనికి మంచి కథ పడితే మాస్తో పాటు క్లాస్ లెక్కలు మారిపోతాయి ఇప్పుడు ఏజెంట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు మన అఖిల్ బలి 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 రా బలి సాహోరే బాహుబలి జై హారతిని నీకే పట్టాలి పట్టాలి ఆర్లింగ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది గురుగారు నాకు తెలుసు ప్రభాస్ ఈ బాలీవుడ్ తో ఆగేలా లేడు గురుగారు హాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ హీరో ఎవరో టామ్ క్రూజ్ టామ్ క్రూజ్ ఆ టామ్ క్రూజ్ ని పక్కన పెట్టేసి మిషన్ ఇంపాసిబుల్ లేదు దానికి ఐదు సిక్స్ ఏడు ఎయిట్ నైన్ పది ఉన్నాడు ఎగ్జాక్ట్లీ మన స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాలీవుడ్ మీదకి వదిలిన బాణమే మన ప్రభాస్ ఒక సలార్ ఒక రాధేశ్యామ్ ఒక ఆది పురుష్ అన్ని బాలీవుడ్ ఈ దెబ్బతో మొత్తం బాలీవుడ్ని షేర్ చేయడానికి సిద్ధపడిపోతున్నాడు మన యాంగ్రెబుల్ స్టార్ అంతేకాదు ఈ బాహుబలి దెబ్బకి మొత్తం ఇండియన్ రికార్డ్స్ అన్ని బలే బల్పం వేరే లాంగ్వేజ్ నాకు అర్థమైందా నువ్వు మాట్లాడేది దగ్గుబాటి గారి ఫ్యామిలీ గురించే కదా దగ్గుబాటి ఇప్పుడు మన వెక్టరీ వెంకటేష్ ఉన్నారు కదా హీట్ అనుకున్న ఇప్పుడు వరుస హిట్లతో రెడీ అయిపోతున్నాడు ఆయన నారప్ప ఎఫ్ త్రీ దృశ్యం టూ అద్భుతమైన హిట్స్ ఇవ్వబోతున్నాడు నెక్స్ట్ రాణా కూడా విరాట్ పర్వంతో మంచి హిట్ ఇవ్వటానికి రెడీ అయిపోతున్నాడు మొత్తానికి దగ్గుబాటి ఫ్యామిలీ మాంచి ఫామ్ లో ఉండబోతున్నారు చాలే చాలే ఇది సినిమాలు ఇంకేమి రెండు హిట్లు బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ పాన్ ఇండియా మూవీస్ అసలు గురువు గారు ఈ విజయ్ దేవరకొండ సక్సెస్ వెనకాల ఉన్న అండాది అండి ఏంటంటారు ఈ విజయ్ దేవరకొండ అనేది ఒక రేర్ ఒరిజినల్ పీస్ ఇలాంటిది ఇంకోటి ఉండదు ఇంకో దాంతో దీన్ని కంపేర్ చేయడానికి కుదరదు

ఒక శాండల్వుడ్ కాదు ఒక బాలీవుడ్ కాదు లాక్ డౌన్ తర్వాత ఇది మన కరోనా లాక్డౌన్ తర్వాత ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ హిట్ మన తెలుగు సినిమా అది మన మాస్ మహారాజా క్రాక్ నెక్స్ట్ ఫామ్ లో ఉన్నాడు నెక్స్ట్ రాబోతున్నాడు కిలాడీతో ఈ ఫామ్ కంటిన్యూ అయిపోవటం ఖాయం అండ్ గురువు గారు మన పక్కింటి అబ్బాయి అదేనండి మన నేచురల్ స్టార్ నాని తన తెర మీద కనిపిస్తున్నా తెర మీద మాట్లాడుతున్నా ఏదో మన ఇంట్లో మన పక్కనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది తన యాక్టింగ్ సో ఆయన కండిషన్ ఎలా ఉండబోతోంది అది కాదు గురువు గారు నువ్వు అడిగిన దానికి ఏదో కాదంటుంటాడా చెప్ప అంటే ఇప్పుడు నాచురల్ స్టార్ అంటే నాకు సరిపోవట్లేదు ఓహో సరిపోవట్లేదు నేచర్ స్టార్ ఇండివిజువల్ స్టార్ సెల్ఫ్ మేడ్ స్టార్ ఫ్యామిలీ స్టార్ ఇంకా ఏదో ఇలా ఇంకేదో కావాలి గురువు గారు నాని అంటే ఆ స్టారో ఈ స్టారో కాదురా నా నీ అంటే మనందర స్టార్ అనమాట ఈసారి బాక్సాఫీస్ నిరగొట్టడానికి సిద్ధమైపోతున్నాడు సినిమాలు వరుస టక్ జగదీష్ శ్యామ్ సింగ్ రాయ్ అంటే సుందరానికి ఈ సినిమాలన్నిటితోటి భీభత్సమైన బీభత్సమైన లైనప్లో ఉన్నాడు అండ్ గురువు గారు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ సూపర్ స్టార్స్ స్టార్స్ తో పాటు మరికొంతమంది స్టార్స్ కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు సో వాళ్ళలో చూసుకుంటే గోపిచంద్ బెల్లంకొండ శర్వానంద్ నాగశౌర్య నిఖిల్ అలాగే శ్రీ విష్ణు సత్యదేవ్ కార్తికేయ ఇలా స్టార్స్ అందరూ కూడా మేకింగ్ లో ఉన్నారు సో స్టార్స్ ఇన్ మేకింగ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది ప్రతి ఒక్కళ్ళు కూడా తమ గతంలో నేర్చుకున్నారు ఇప్పుడు కొత్త సినిమాలతో మనం ముందుకు రాబోతున్నారు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రభాస్ దాకా పెద్ద హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు చేస్తున్నారు అలాగే మన నాని దగ్గర నుంచి శ్రీ విష్ణు దాకా టాలీవుడ్లో స్టార్స్గా స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే ఈ ప్లవనామ సంవత్సరం చాలా వండర్ఫుల్గా లక్కీగా సక్సెస్ఫుల్గా ఉండేలా కనపడుతుంది అంత బాగుంది గురువుగారు కానీ కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు భయంగా ఉంది మూలిగే నక్క మీద తాటికే వచ్చి పడ్డట్టు టాలీవుడ్ పరిస్థితి ఏంటి తాటికాయలు తంపడకాయలు కాదురా ఫస్ట్ వేవ్ అయినా సెకండ్ వేవ్ అయినా థర్డ్ వేవ్ అయినా అలలు రావడం సహజం కాకపోతే మనం ఈత కొట్టడం నేర్చుకోవాలంతే ఏదేమైనా ఈసారి ఈ కొత్త సంవత్సరం మనందరికీ శుభం జరగాలని మన టాలీవుడ్కి కలిసి రావాలని మనందరం కోరుకుందాం ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా రాబోయే సినిమాల గురించి అలాగే మన టాలీవుడ్ స్టార్స్ సినీ కెరియర్ ఎలా ఉండనుంది అనే వాటి గురించి మన గురువు గారు గుండు సుదర్శన్ గారు ఎంతో బాగా మనకి వివరించారు కదా సో ఇది ఉగాది సినీ ఫన్ వనిత టీవీ ప్రేక్షకులకు